వెల్కమ్ టు ఆఫ్ గాడ్ పరిశుధురా ప్రేమ కలిగిన మా ప్రిపర్ లోకపు తండ్రి మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి అయినా ఇప్పటి వరకు అమూల్యమైన మీ జ్ఞానాంశాలను మీ యొక్క సేవకులను నిలవబెట్టుకొని మీరు మా అందరికీ నేర్పించిన విధానం కొరకు వందనాలు తండ్రి ఏ మాటలైతే మమ్మల్ని బలపరుస్తాయో ఏ మాటలైతే మమ్మల్ని నిలబెడతాయో ఆ మాటలతో మీరు మమ్మల్ని కడుతున్న విధానం కొరకు వందనాలు తండ్రి మీ మాటలు మీ పిల్లల హృదయాలలో ముద్రించబడి అమూల్యమైన జీవితాలని మీకు వారు సమర్పించుకునేలాగా వారిని మలచునట్లు సహాయం చేయండి మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి బలపరచండి నాయన జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమే జరిగించండి తండ్రి అలాగే మాట్లాడడానికి నించున్న నాకు శక్తిని సమయానుకూలమైన వివేకమును అనుగ్రహించి మీ యొక్క సహాయముతో నడిపించమని మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని బలమైన ఆహారాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ త్వరలో మా కొరకు రానయున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి ఆమె ప్రిలరా కుడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి గత మూడు రోజులుగా అమూల్యమైన జ్ఞానాంశాలని మీరు వింటూ ఉన్నారు అక్షయ ఆహారాన్ని చాలా ఎక్కువగా మీరు భుజిస్తున్నారు ఐదు రోజుల పాటు మీరు పోగు చేసుకున్నటువంటి ఈ ఆహారం మీకు ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని బలపరిచి దేవుణ్ణిలో స్థిరపరిచేదిగా ఉండాలి అనేది నా ఆకాంక్ష దేవుని కోరిక కూడా అదే సామెతలు అందరిలో ఒక మాట అంటాడండి నీతిమంతుడు ఆలకించి నీతి సూత్రములను పోగు చేసుకును అని చెప్తాడు అంటే నీతి సూత్రాలు పోగు చేసుకోవడంలో ఉన్నటువంటి లాభం ఏంటి ఆలోచించారు ఎవరైనా నీతి సూత్రాలు పోగు చేసుకోవడంలో ఉన్నటువంటి లాభం ఏంటండి నీతి సూత్రాలు ఎంత పోగు చేసుకుంటే భవిష్యత్తులో అవి మనకి అంత ఉపయోగపడతాయి ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఒంట్లో బలం ఉన్నప్పుడు ఎంత ధనాన్ని సంపాదిస్తే వృద్ధాపి వచ్చేసిన తర్వాత అది అంత బాగా ఉపయోగపడుతుంది అంటారు అంతే కదా పెద్దలు ఏం చెప్తారు ఎవరినలో ఉన్న వాళ్ళకి నాయనా వయసులో ఉన్నప్పుడే నువ్వు నాలుగు రాళ్ళు వెనకేసేసుకో నువ్వు నాలుగు రాళ్ళు వెనకేసేసుకుంటే ఆ నాలుగు రాళ్ళు నీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఎప్పుడు ఇక వెనకేసుకోలేని ఓపిక నీకు లేనప్పుడు వెనకేసుకోలేని స్థితిలో నువ్వు లేనప్పుడు నీకు ఆ రాళ్ళు చాలా ఉపయోగపడతాయి అన్నట్లుగా చెప్తారండి సో ఇదే విషయాన్ని ఇప్పుడు ఆత్మీయంగా అర్థం చేసుకుందాం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుందాం ఏమంటున్నాడు నీతి సూత్రాలను పోగు చేసుకుంటే ఆ నీతి సూత్రాలు ఆధ్యాత్మిక జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయని సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు ప్రిలారా ఇంత చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చింది నీతి సూత్రాలను మనం పోగు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ఐదు రోజుల ఈ అక్షయాహార వితరణ సదస్సులో మీరు నీతి సూత్రాలను పోగు చేసుకుంటున్నారు ఎలా పోగు చేసుకుంటున్నారంటే మీరు సెల్ ఫోన్స్లో బద్దపరుచుకుంటున్నారో లేదంటే నోట్బుక్స్లో రాసుకుంటున్నారో లేదంటే హృదయంలోనే రాసేసుకుంటున్నారో మరి నాకైతే తెలియదు కానీ ఎవరి జాగ్రత్తను బట్టి వాళ్ళు ఏం చేసుకుంటున్నాం పోగు పోగు ఇదంతా పోగి ఐదు రోజులు పోగండి కాదా సో ఎంత నేర్చుకుంటే అంత వాళ్ళకి తిన్నంత అన్నట్టు నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత మీరు ఒక టాపిక్ ఇక్కడ వినబడేటప్పుడు మనసు అటు ఇటు పోయిందనుకోండి మీ జాగ్రత్త ఏమైనట్టు పోయినట్టే అప్పుడు అదే సమయంలో మీరు చక్కగా పోగు చేసుకుంటే ప్రతి మాట మీ హృదయాన్ని ఏం చేస్తుంది కదిలిస్తుంది చేస్తుంది దేవునిలో మిమ్మల్ని నిలబెడుతుంది అదేనండి దేవుని యొక్క మాటల శక్తి ఈరోజు ఉదయకాల సమయంలో నాకు ఇవ్వబడిన సమయానికి దేవుడు నాకు అర్థం చేయించిన ఆలోచన పుట్టించినటువంటి ఒక విలువైన అంశాన్ని ఈరోజు మీ కళ్ళ ముందు ఉంచాలి మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో అనేక తరాలని ప్రభావితం చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి కొన్ని కుటుంబాలు కూడా చాలానే ఉన్నాయి సో అలా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మనకి పురుషులు కనిపిస్తారు స్త్రీలు కనిపిస్తారు చాలామంది నన్ను అడుగు అడుగుతున్నారు సెమినార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఒక్కటే తీసుకున్నారు క్లాసు తర్వాత ఏమీ తీసుకోలేదు స్త్రీలకు సంబంధించి ఏమైనా మాట్లాడాలి మీరు మేము ఆశకు ఎదురు చూస్తున్నామని నన్ను అడిగారు జెంట్స్ అడిగారు లేడీస్ అడిగారు చాలా సంతోషం ఈ ప్రోత్సాహానికి నేను చాలా సంతోషిస్తున్నాను అయితే ఈరోజు ఒక వ్యక్తిని నేను మీ ముందు ఉంచాలి ఆ వ్యక్తి ద్వారా కొన్ని అమూల్యమైన జాగ్రత్తలు మీకు గుర్తు చేయాలి అని ఆశపడుతున్నాను ఆవిడ ఒక స్త్రీ ఆ స్త్రీ ఎంత ప్రభావశీలి అంటే ఒక అద్భుతమైన నాయకుడికి భార్యగా తన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుకోవడానికి చాలా ప్రయాసపడింది సో ఆమె గురించి నేను ఇంకా డైరెక్ట్గా పాటల్లోకి తీసుకెళ్ళిపోతాను ఎందుకంటే లేఖనాల అని మనం ఇక్కడ హెడ్డింగ్ కూడా పెట్టుకున్నాం టైటిల్ లేఖనాలని ఏం చేస్తాం ఇక్కడ పరిశోధిస్తాం లోకంలో చాలా పరిశోధనలు ఉన్నాయి వాటి వల్ల ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే మనకు ఉపయోగం కలుగుతుంది కానీ లేఖనాల పరిశోధన వల్ల ఆఫ్టర్ డెత్ కూడా మనం లాభాన్ని పొందుకోగలుగుతాం ప్రియుల ఆ వ్యక్తి ఒక ప్రభావవంతమైన ప్రభావశీలి ఒక అద్భుతమైన క్యారెక్టర్ కలిగిన వ్యక్తి సహనము ఓర్పు వివేకము సమయ స్ఫూర్తి ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి జాగ్రత్తలన్నీ ఒక్క స్త్రీలో కనిపిస్తే ఎలా ఉంటుందో అలా అద్భుతమైన అంశాలు మనకు నేర్పించే వ్యక్తి ఆ వ్యక్తి మరెవరో కాదు మోషే గారి భార్య ఎవరండి ఆవిడ మోషే భార్య పేరేంటి ఎంతమందికి తెలుసు ఏంటండి మోషే గారి భార్య పేరు దెబోరా సిపోరా 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 అంటే అర్థం లిటిల్ బర్డ్ ఒక చిన్న పక్షి ఎ లిటిల్ బర్డ్ అన్న దాంట్లో ఎంత అద్భుతమైన అర్థం నా వరకు ఇది నా పర్సనల్ ఒపీనియన్ నాకు ఎలా అర్థమైందంటే ఒక చిన్న పక్షి ఒక చిన్న జీవి అద్భుతమైన ఆకాశంలో దాని చిన్న రెక్కలతో ఎగురుతూ ఆకాశంలో ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది కదా సిపోరా కూడా సామాన్యురాలేనండి తన బయోగ్రఫీ మనం చూస్తే సిప్పోరా నేపథ్యము బయోగ్రఫీ మనం చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు మనం నేర్చుకోవచ్చు చూద్దాం చూడండి నిర్గమాకాండము నిర్గమాకాండము రెండవ అధ్యాయము నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇక్కడ సందర్భాన్ని మీరు చూసినప్పుడు మోషే గారు నలభై ఏళ్ళు ఐగుప్తు యొక్క వాతావరణంలో పెరిగారు వాళ్ళ యొక్క విద్యలన్నీ అభ్యసించారు అయితే ఒక అనొక ఒక గొడవ జరిగింది ఒక వ్యక్తిని చంపాల్సి వచ్చింది చంపేశాడు పారిపోయాడు ఫరోక్ భయపడి మీకు అందరికీ ఈ లైన్ తెలుసు అలా వెళ్ళినప్పుడు ఆయనకి మొట్టమొదట ఎదురైంది ఒక బ్యాచ్ ఎవరా బ్యాచ్ అమ్మాయిల బ్యాచ్ ఎంతమంది అమ్మాయిల బ్యాచ్ తెలుసా అది ఏడుగురు ఒక ఒక గుంపు అక్కడ ఎదురైందండి ఆ ఏడుగురు ఎవరంటే ఇక్కడ చెప్తున్నటువంటి రిగ్గమాకాండము రెండో అధ్యాయము పదహారు రచన నుంచి జాగ్రత్తగా చూద్దాం మిథ్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉండిరి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలి వేసిరి అప్పుడు మోసే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టాను వారు తమ తండ్రి అయిన వద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరిగి అందుకు వారు ఐగుప్తియుడు ఒకడు మంద కాపర్ల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను అనగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుషుని ఏలవడిచి వచ్చి భోజనమునకు అతని పిలుచుకుని రండి అనను రీలారా ఇక్కడ మీరు సంభాషణ సందర్భాన్ని గుర్తించారా సిప్పోరా సిప్పోరాతో పాటు ఇంకా అక్క ఉన్నారు ఎంతమంది ఏడుగురు ఏడుగురు కూడా ఎవరి కుమార్తెలట ముఖ్యంగా మన సిప్పోరా గారిని తీసుకుంటే ఆమె తండ్రి పేరు ఇక్కడ మెన్షన్ చేయబడింది ఆయన పేరు ఇత్రో ఆ ఇత్రో గారి యొక్క స్థితి ఆయన యొక్క ఉద్యోగం లేదా ఆయన బాధ్యత సమాజంలో ఎలా కొనసాగుతుంది అంటే ఆయన ఒక యాజకుడుగా ఉన్నాడు యాజకుడు అంటే మామూలు వాడా చెప్పండి యాజకుడు అంటే ఎలాంటి గొప్ప స్థాయిలో ఉంటాడు చెప్పండి అనేకులకు బోధించేవాడు అనేకులకు మాదిరికరంగా నిలబడేవాడే యాజకుడు అలాంటి యాజకుడు దేవుని సేవ చేస్తున్నాడు యాజకత్వం అంటే దేవుని చేత అనుగ్రహించబడేదండి మనుషులు ఇచ్చేది కాదు దేవుని చేత అనుగ్రహించబడే యాజకత్వాన్ని చేస్తున్నటువంటి ఒక జ్ఞానవంతుడే ఇత్రో ఈ ఇత్రోకి పుట్టిన అమ్మాయి సిప్పోరా ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మిద్యాను యాజకుడు అన్నాడు కదా ఇందుకే మిద్యానీలు అంటే ఎవరండి మరి మిద్యానీలకి శ్రైలకి ఏమైనా సంబంధం ఉందా ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి మిద్యానికి శ్రైలుకి ఏమైనా సంబంధం ఉందా ఎవరికైనా తెలుసా మిద్యానీయులు ఇష్రాయలీలకి చాలా దగ్గర అవుతారు ఎలాగంటే ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము మళ్ళీ మనం ఇక్కడికే రావాలి నిర్గమాకాండము రెండో అధ్యాయానికి రావాలి ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయం ఒకసారి చూడండి పిల్లార రెండో వచనం చూడండి అదే ఒకటి రెండు కలుపు ఉన్నట్టున్నాయి చదివేసేయండి అబ్రహాము మరలోక స్త్రీని వివాహం చేసుకునేను ఆమె పేరు కెతురా ఆమె అతనికి జిమ్రాను యక్షాను మెదాను మిథ్యాను ఇష్బాకు షోవహు అని వారిని కానెను ఏమంటున్నాడు కెతురా యొక్క సంతానాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు కెతురా సంతానంలో మనకి ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ మిథ్యాను కనిపిస్తున్నాడు అంటే మిథ్యానీయులు ఎవరి సంతానం అండి ఎస్ మిథ్యానియులు మూలపురుషుడు ఎవరు అబ్రహాము ఇంతకీ మోషే గారు ఏ గోత్రంలోంచి వచ్చారు లేవీ గోత్రంలోంచి వచ్చారు ఇప్పుడు లేవి గారు ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వచ్చారు యాకోబు ఎక్కడి నుంచి వచ్చాడు ఇస్సాక్ ఎక్కడి నుంచి వచ్చాడు కదా అంటే ఇప్పుడు మిథియానీయులు ఇస్రాయలీలు ఏమవుతారు ఇంచుమించు సహోదరులు అవుతారు అన్నమాట ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్దాం నిర్గమాకాండానికి నిర్గమాఖండానికి నిర్గమాకాండము రెండో అధ్యాయము పదహారో వచ్చిన అండి విద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు వారు వచ్చి తమ తండ్రి సారీ కిందకి చదవండి ఇప్పుడు విద్యాను యాజకుడు అయినటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ఇస్రాయలీలకు ఏమి దూరంగా లేడు అయినా ఇస్రాయలీల జాతికి సంబంధించినటువంటి నిబంధనలు ఆ విధి విధానాలు అన్నీ కూడా అబ్రహాము గారి నుంచి వెళ్ళకు కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎందుకంటే కెతూరా సంతానం అయినప్పటికీ మిద్యానీలు కొన్ని కొన్నిసార్లు ఇష్రాయేలీకి విరోధంగా ప్రవర్తించినప్పటికీ నాకు ఆశ్చర్యం అనిపించిందండి మిద్యానీయులలో నుంచి ఇత్రోని దేవుడు సెలెక్ట్ చేసుకున్న విధానం ఇత్రో యొక్క క్యారెక్టర్ అలాంటిది మరి ఇత్రో యొక్క సహనం అలాంటిది ఇత్రో యొక్క ముందు ముందుచూపు అలాంటిది అంత ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ అండి ఇత్రో అంటే అంత గొప్ప వ్యక్తి ఆ గొప్ప వ్యక్తి ఇక్కడ తన ఏడుగురు కుమార్తెల విషయంలో ఎంత జాత తీసుకుంటున్నాడు చూసారా ఒక సంరక్షకుడిగా ఉన్నటువంటి తండ్రి పంచన బ్రతికిన అమ్మాయి సిప్పోర అడుగుతున్నాడు అమ్మా నువ్వు ఎందుకు లేటుగా వచ్చావని అడుగుతున్నారు రోజు వచ్చేదానికంటే ఎందుకు తొందరగా అని కూడా అడుగుతున్నాడు ఇలా అంటే పిల్లల్ని చక్కగా టైంకి ఎందుకు వచ్చారు టైంకి ఎందుకు రాలేదు అని అడిగే ఒక లక్షణం అలవాటు ఎవరికి ఉంది ఇత్రూకుంది ఈ రోజుల్లో పిల్లల్ని అలా ప్రశ్నించే తల్లిదండ్రులు మనకి ఒకవేళ కరువు అవుతున్నట్టున్నారు ఎందుకంటే చాలామంది పిల్లలు మా ఇష్టం మేము ఎక్కడికైనా వెళ్తాం నీకేం చెప్పాలి నీకెందుకు చెప్పాలి లేదంటే ఆ పలానా చోటకెళ్ళినా లేట్ అయింది ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఈ ఏడుగురు కుమార్తెల విధానం చూసినప్పుడు నాకు చాలా ముచ్చట అనిపించిందండి తండ్రి ఎంత బాగా పిల్లల్ని ఆడపిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎంత బాగా కాపాడుకుంటున్నాడంటే అమ్మ మీరు రోజు ఒక టైంకి వస్తారు ఈరోజు ఒక టైంకి వచ్చారు ఎందుకు ఇంత డిఫరెన్స్ అని అడిగాడు అడిగినప్పుడు విషయం అంతా చెప్పారు ఎలా చెప్పారంటే నాన్న మమ్మల్ని కొందరు టీజ్ చేశారు ఎవరా టీజ్ చేసేవాళ్ళు మన కాలంలో చెప్పుకున్నట్టు ర్యాగింగ్ అనుకుందాం పోనీ కాసేపు ర్యాగ్ చేశారనమాట ఎవరు మందకాపరులు ఎందుకంటే మంద కాపరుల చేతిలో నుండి అని చెప్తున్నారు ఆడపిల్లలు వాళ్ళ చేతిలో నుండి మమ్మల్ని తప్పించాడు ఒక వీరుడు హీరో గారు ఎంట్రన్స్ అండి ఇది అనే హీరో గారు ఎంట్రెన్స్ ఇది హీరో హీరోయిన్ల కలయిక ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఐగుప్తు నుంచి మిథియానికి వచ్చాడు అయితే హీరో ఎంట్రన్స్ చూసారా ఎంత గొప్పగా ఉందో వాళ్ళందరి చేతుల్లో నుంచి ఆడపిల్లలను రక్షించాడు అప్పుడే కదండి మరి హీరో హైలైట్ అయిపోతాడు ఆడపిల్లల కోసం ఫైట్ చేసినప్పుడు సో ఫైట్ చేశాడు సో ఫైట్ చేసిన తర్వాత వీళ్ళు ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు అప్పుడు ఇత్రు అంటున్నాడు మీకు అంత సహాయం చేసిన వాడిని అలా వదిలే అలా వచ్చేసారమ్మా మీరు ఏం చేయాలి ఇప్పుడు రమ్మని చెప్పొచ్చు కదా మరి అన్నప్పుడు మరి కబురు పంపించారో తెలియదు వీళ్ళే వెళ్ళారో తెలియదు మొత్తం మీద ఆయన మాత్రం ఇంటికి వచ్చారు వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టారు తర్వాత కొన్నాళ్ళు వాళ్ళతో సహవాసం చేశారు వాళ్ళతో ఉన్నారు అప్పుడు సిప్పోరా అని మోసేకిచ్చి వివాహం చేయాలి అని ఇతరు నిర్ణయించాడు సిప్పోరాని అని వివాహము చేశాడు తర్వాత కిందికి చదవండి ఇరవై ఒకటో వచ్చినమండి మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన మోషేకి మోషేకిచ్చను ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే చదవండి వానికి గెర్షోము అని పేరు పెట్టాడు అంటే ఇక్కడ మధ్యలో ఎన్నేళ్ళు వాళ్ళ మధ్య అది జరిగిందో ఎన్నేళ్ళు వాళ్ళ ప్రయాణం కొనసాగిందో మనకి తెలియదు కానీ అయితే జరిగిపోయింది పిల్లలు కూడా పుట్టారు ఆ పిల్లల పేర్లు కూడా మెన్షన్ చేశాడు పుట్టిన అబ్బాయి పేరు ఏంటండి గెర్షోము అని పేరు పెట్టడానికి కూడా మోషే గారికి ఒక రీజన్ ఉంది అన్ని దేశాల్లో నేనున్నాను నేను పరదేశిగా ఉన్నాను ఆ పరదేశిగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చాడు కనుక ఆ బిడ్డకి గెర్షోము అని పేరు పెడుతున్నాను అని అనుకున్నాడు దేవుని స్థుతించాడు తర్వాత మీరు గమనిస్తే ప్రిల్లరా నలభై ఏళ్ళు ఉన్నాడు కదండి ఈ మిధ్యాన మోషే గారి జీవితకాలం ఎంతండి మొత్తం నూట ఇరవై సంవత్సరాలు దాన్ని మనం ఎన్ని పార్ట్స్ చేయొచ్చు కీలకమైన ఘట్టాలి ఎన్ని పార్ట్స్ త్రీ పార్ట్స్ చేయొచ్చు మొదట ఫార్టీ ఇయర్స్ ఎక్కడున్నాడు ఐగుప్తు దేశంలో సకల విద్యలు అభ్యసించాడు మాటలు ఎందు ప్రవీణుడు కార్యములు ఎందు ప్రవీణుడు అబ్బో చాలా గొప్పగా ఎదిగిపోయాడు ఇక మిగతా నలభై సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో మందలను మేపుచు ఒక ఖాళీ మనిషిగా బ్రతికాడు పాపం దేవుని యొక్క సంకల్పం కోసం మరి ఎదురు చూశాడో లేదా ఆ విధంగా మౌనంగా సాగాడో అలా నలభై ఏళ్ళు గడిచిపోయాయి దేవుడు అతన్ని ఒక ఉన్నతమైన నాయకుడుగా వాడుకోవడానికి ముందు అతనికి కొంత గ్యాప్ ఇచ్చాడనమాట ఆ పీరియడ్ ఇచ్చాడు ఆ పీరియడ్లో ఆ విధంగా మోసే ఎన్నో నేర్చుకుని ఉంటాడు ఎంతో సహనాన్ని సాధించుంటాడు ఇంకా తర్వాత లాస్ట్ నలభై సంవత్సరాలు ఎస్ ప్రయాణం జీవితం అంతా ఇక ఖాళీ లేకుండా తీరిక లేకుండా సాగిపోయిందండి మోషేకి ఈ ఈ రెండో నలభై ఏళ్ళు ఉన్నాయి చూసారా ఈ రెండో నలభై ఏళ్లలో మనకి సిప్పోరా పాత్ర పెద్దగా కనిపించదు కానీ ఖచ్చితంగా నలభై ఏళ్ళు సిప్పోరా మోషే గారితోనే ప్రయాణం చేసింది మోషే గారితోనే తన తండ్రి ఇంట ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే మోషే సిప్పోరాల యొక్క వివాహ జీవితంలో వాళ్ళు బాగా దగ్గరగా ఉన్నది ఎక్కువగా ఒకరినొకరు అర్థం చేసుకున్నది ఎన్నేళ్ళు ఇంచుమించు సుమారుగా నలభై ఏళ్ళండి ఈ నలభై ఏళ్ళ తర్వాత దేవుడు మోషేకి పొదలో ప్రత్యక్షమయ్యారు మోషే యొక్క భవిష్యత్ ప్రణాళికను చెప్పారు మోషేని వెళ్ళమన్నారు అందుకే నిర్గమాకాండం నాలుగో అధ్యాయం చూడండి నిర్గమాకాండము నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ప్రిలారా పద్దెనిమిది నుంచి చూద్దాం ప్రిలారా అటు తర్వాత మోసే బయలుదేరి తన మామయ్యైన ఇతర వద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల వద్దకు మరలా పోయి వారింకా ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను తర్వాత అంతటే ఏహో వా మోసేతో నేను నీ ప్రాణమును వెదక్కిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తుకే తిరిగి వెళ్ళమని మిథ్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళను దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను సో ఇక్కడ మీరు ఒక్కసారి నోటీస్ చేయండి నలభై ఏళ్ళు మిద్యానుగారి ఆ అరణ్య ప్రాంతంలో ఇత్రో సారీ ఇత్రో యొక్క అరణ్య ప్రాంతంలో మొత్తం ఆయన యొక్క జనాల మధ్య ఆ సహవాసంలో మోషే గారు బ్రతికారు భార్య పిల్లలతో ఇక నలభై ఏళ్ళ తర్వాత దేవుని ప్రణాళిక మోషేకి చె చెప్తున్నారు చెప్పిన వెంటనే మోషే చక్కగా ముందు కొనసాగాడు కానీ ఒక్కడే వెళ్ళలేదు కొన్ని కొన్ని సినిమాల్లో ఈ టెన్ కమాండ్మెంట్స్ కానీ కొన్ని కొన్ని సినిమాల్లో మోషే ఒక్కడే ప్రయాణం వెళ్ళినట్టు అసలు భార్య పాత్ర ఏమి లేనట్టుగా మనం చూస్తామవునా చూస్తున్నారండి అలాగా కానీ మోసే గారి వెంటనే కొనసాగింది ఎవరు భార్య సిప్పోరా నిజంగా ఇక్కడ నన్ను ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలి అనుకుంటున్నాను ఆడపిల్లలకి ముఖ్యంగా కావాల్సింది అణకువా అని చెప్తారు మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువ చెప్తారు కదండి ఆడపిల్ల ఎలా ఉండాలట అణుకుగా ఉండాలి బైబిల్ కూడా అదే చెప్పిందండి మన వాళ్ళకంటే ముందే చెప్పింది స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగి అణుకోగలవారే చక్కగా ఉండండి మీరు ఇంట ఉన్నటువంటి మీ భర్తలని శిశువులని ప్రేమించి మీరు గృహపరిపాలన చేసే సామర్థ్యాన్ని సంపాదించండి నిందించడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి అంత చక్కగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని బైబిల్ చెప్తుంది ఇక్కడ సిప్పోరా విషయాన్ని మనం ఆలోచిస్తే ఒక యాజకుడికి కూతురులుగా ఉన్నప్పటికీ మందను మేపుకుని వెళ్తున్నారేంటండి ఇల్లు ఇంకెవ్వరు లేరా పనివాళ్ళు వీళ్ళే ఎందుకు తీసుకెళ్ళాలి ఆ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ఒక చక్కటి అలవాట్లు ఉండేవండి ఇప్పుడు అలా ఏం లేదు ప్రతి ఒక్కరికి చిన్న చిన్న విషయాలకి మనకి బాగా ఇబ్బంది అయిపోయి మనం చాలా ఎక్కువగా ఆలోచించి సహనాన్ని కోల్పోతున్నాం చిన్న చిన్న వాటికే ఇంకొకరి మీద ఆధారపడిపోయే స్టేజ్కి దిగజారిపోతున్నాం కానీ సిప్పోరా అని చూసినప్పుడు నాకు ఆవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసినప్పుడు అనిపించిందండి నిజంగా తండ్రి మాటకి లోబడే తత్వం కన్యకగా ఉన్న సిప్పోరాలో ఉంది గుర్తించారా మీరు తండ్రి మాటకు విలువిచ్చే తత్వం సిప్పోరాలో ఉంది తండ్రి చెప్పిన పని చేసే తత్వం సిప్పోరాలో ఉంది తండ్రి ఆస్తిని కాపాడే తత్వం కూడా సిప్పోరాలో ఉంది అందుకే ఆమె తండ్రి మందను కాచుటకు తన అక్క చెల్లెళ్లతో పాటు కలిసి వెళ్ళిపోయింది సో అలాంటి ఒక స్త్రీ భవిష్యత్తులో అనేక మంది జనాలను కాచే ఒక నాయకుడికి భార్యగా ఉండబోతుంది సేవకుల భార్యలు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ సేవకుల భార్యలు అమ్మ మేము అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారో చేయొత్త అండి ఒకటి రెండు సేవకులకు భార్యలకి కొన్ని స్పెషల్ ఇబ్బందులు ఉంటాయి తెలుసా అండి అవి ఇబ్బందులు అనుకుంటే ఇబ్బందులు లేదు అనుకుంటే వాటిని ఇష్టంగా స్వీకరిస్తే అంతగా అంతకు మించి ఆనందం ఏమీ ఉండదు మన ఇంట్లో సేవ జరుగుతుంటే భరించాల్సినవి మనమే ఓర్చుకోవాల్సినవి మనమే ముందుండి భుజాల మీద బాధ్యతను వేసుకుని తీసుకెళ్లాల్సినవి చాలా ఉంటాయి అది సేవకుడి భార్యకి బాగా అర్థమవుతుంది ఒక నాయకుడికి భార్యగా ఉండడం అంటే సాదాసీదా విషయం కాదండి చాలా ఓర్పు కావాలి చాలా సహనం కావాలి మీరు గమనించారా మోషే గారితో పాటు సిప్పోరా కొనసాగుతూ వెళ్ళిందంటే ఎన్నోసార్లు మోషేని దగ్గరగా చూసింది మోషే గారిలో ఉన్నటువంటి రోజు రోజుకి పెరుగుతున్న సాత్వికతని దగ్గరగా చూసింది తాను కూడా ఎంతో నేర్చుకుని ఉండుంటుంది మోషేకి ప్రారంభంలో ఉందా లేదు ప్రియులారా మోషే ఎంత కోపిస్ ఎంత కోపిష్టోడు ఎంత కోపించాడు మోషే కేవలం ఒక మాట వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే వెళ్ళి ఏం చేశాడు కొట్టి చంపేశాడు అనమాట అంటే అప్పటికప్పుడు గోండా అయిపోయాడు ఆయన చంపేసి వెంటనే వెళ్ళిపోయాడు అంటే అంత కోపమా కొంతమంది చూడండి కోపంలో చేతులు ఎక్కడెక్కడ పెడుతున్నారో తెలియదు దేన్ని కొడుతున్నారో తెలియదు నోట్లోంచి ఏ మాట వస్తుందో తెలియదు మోసే చాలా ముక్కోపండి కోపం బాగా ఎక్కువ ఆవేశపరుడు దేవుడు ఎంత గొప్పవాడంటే ఒక ఆవేశపరుడిని తన పనిలో వాడుకోవడానికి బాగా నలిపేశాడండి చెక్కేశాడు ఒక ఎనప ముక్క మొద్దుగా ఉంటే దాన్ని తీసుకెళ్లి పొలంలో ఉన్న రైతుకిచ్చి రైతును కోత కోసుకుంటే పైకి కిందికి చూస్తాడు మనల్ని అదే ఎనప ముక్క రైతు దగ్గర నుంచి వెనక్కి తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్ళాలి మనం ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్ళాలి సి ఎగ్జాక్ట్గా ఆ పనికి ఆ వ్యక్తే ఉంటాడు అక్కడ ఎవరండి ఆ వ్యక్తి కమ్మరివాడు కమ్మరివాడి దగ్గరికి తీసుకెళ్ళి నాయన నా దగ్గర ఇనుపముక్కు ఉంది ఇప్పుడు నేను తీసుకెళ్ళి పొలానికి వెళ్ళి దీన్ని వాడాలి వాడాలంటే ఇది పని చేయదు ఇప్పుడు పని చేసేదానిలాగా నువ్వు మారుస్తావా ఎస్ నేను మారుస్తాను ఏం చేస్తాడండి అప్పుడు ఆ ఇనుప ముక్కని ఏం చేస్తాడండి కమ్మరివాడు బగ 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 మండే నిప్పుల్లోకి తోస్తాడు చూసారా ఇనుము మండే కొద్దీ కలర్ ఏమైపోతుంది రెడ్గా అయిపోతుందండి భలే లైట్ వచ్చినట్టుగా వెలుగుతుంది అందులో చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇనుము వండడం దాన్ని ఇలా వెంటనే బయటికి తీగానే ఏం చేస్తాడు మళ్ళీ కాలిపోయావు కదా సరే వెళ్ళిపోలానికంటాడా అండి వెంటనే ఏం చేస్తాడు సమ్మెట దెబ్బలు తినాలి సమ్మెట సుత్తి కాదు సమ్మెట పెద్ద పెద్ద లావంటి కొన్ని సర్ఫేసెస్ ఉంటాయి అక్కడ లావుగా ఉన్నటువంటి ఆ బరువైన దాంతో కొడతాడు కొట్టినప్పుడు అది సాగుతుంది సాగింది కదా అని వదిలేస్తాడా మళ్ళీ పెడతాడు నిప్పుల్లోకి మళ్ళీ తీస్తాడు మళ్ళీ కొడతాడు తర్వాత దానికి ఒక షేప్ తీసుకొస్తాడు దాన్ని ఒక చెక్కలో ఉన్నటువంటి ఆ ఆకారంలోకి పిడి తగిలించి దూర్చుతాడు సరే సరిపోయిందా అయిపోయిందా పని పనికి రెడీ అయిపోయిందా లేదు మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి చివరిగా ఫైనల్ టచ్ కక్కులు కొడవలకి ఏముండాలి కక్కులు ఉండాలి నీట్గా కక్కులు తయారు చేస్తాడు ఒక ఎలా వంచిన యూ షేప్లో పడుకోబెట్టిన యూ షేప్లో తయారు చేసి ఇప్పుడు తీసుకెళ్ళండి రెడీ అయింది అంటాడు అదే ముక్క మొదట రెడీ అవ్వలేనప్పుడు మొదట సిద్ధపడలేనప్పుడు ఎవరు దాన్ని వాడుకోరు కానీ అదే ముక్క ఆ కమ్మరివాని చేతిలోకి వెళ్ళిపోయి కాల్చబడి కొట్టబడి వంగదీయబడి పదును పెట్టబడి రెడీ అయి వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకుంటాడు యజమాని చక్కగా వాడుకుంటాడు మోసే జీవితం ఎలా అనిపించట్లేదండి మీకు నేనైతే పర్సనల్గా ఆలోచించేటప్పుడు అండి ఎందుకు ఈ పరిస్థితి గుండా దాటాడు అంటే అందుకేనేమో అనిపించింది పిల్లారా మన జీవితంలో చాలాసార్లు మనకి కష్టాలు ఇబ్బందులు మనకి ఇష్టం లేని పరిస్థితులు గుండా బ్రతకాల్సి రావ రావడం జరుగుతుందండి చాలామంది కొన్ని కొన్ని మాటలు అంటారు తెలుసా ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలని ఉందంటారు స్త్రీలు అంటారు ఎక్కువ ఈ మాట అన్నారు ఎప్పుడైనా కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరంగా పోతాను నేను ఇక్కడ ఉండను అంటారు పిల్లలతో పురుషులేమో మనసులో అనుకుంటారు లేదా కోపం వచ్చినప్పుడు ఇంకా దానికి మంచి మంచి వ్రతాలు పూజలు అన్నీ చేసి పదాలను పెద్ద పెద్దవి చేసి మంచిగా లాంగ్వేజ్తో మాట్లాడతారు బయటికి పంపిస్తారు పీజీ చేసిన వాళ్ళకి అద్వైపై ఉండాలి మీకు ఇప్పటికీ బూతులు పురాణం అన్నమాట కోపం వస్తే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ ఆడవాళ్ళు అన్ని బూతులు మాట్లాడలేరుగా అందుకే ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు అధికమైన చిరాకు అధికమైన విసుగు ఒత్తిడి ఆడవాళ్ళ మీద పడిపోయి వెంటనే ఒక మాట అనేస్తారు నాకు అసలు ఇంట్లో ఉండాలని లేదు దూరంగా పోవాలని ఉంది ఇక్కడ టెంట్లో కూర్చున్న చాలామంది స్త్రీలు పైకి అనకపోయినా ఏదో ఒక టైంలో మనసులో అనుకునే ఉంటారండి ఫ్యామిలీస్లో కొన్ని సిచ్యువేషన్స్ గుండే వెళ్తున్నప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి సమస్య నుంచి దూరంగా పారిపోయి దాన్ని చూస్తూ ఉంటే అది మన నుంచి దూరంగా వెళ్ళదు నువ్వు వెళ్ళే కొద్దీ వెనకాల వస్తుంది నీ నేడలాగా అప్పుడు ఏం చేయాలి సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం ఆలోచించాలి పరిష్కారం కోసం ఆ దేవాది దేవుని మీద ఆనుకోవాలి నీవే నాకు దిక్కు నాకు ధైర్యాన్ని తండ్రి అని అడగాలి ఒకనొక దినాన్ని యేసుక్రీస్తు ప్రభారు శిష్యులతో చెప్పిన మాట నాకు ఎప్పుడు స్ఫూర్తినిస్తూ ఉంటుందండి శిష్యులతో వచ్చి యేసుక్రీస్తు అంటారండి ఎంత గొప్ప సైకాలజీ తెలిసిన వ్యక్తి అంటే యేసుక్రీస్తు అబ్బా అద్భుతం అనిపిస్తుందండి అంటారు నాయన అపవాది దేవుని దగ్గర ఒక రిక్వెస్ట్ కోరాడు నాయన మీ విషయంలో ఏంటా రిక్వెస్ట్ మిమ్మల్ని జల్లెడలో వేసి జల్లిస్తాను అన్నాడు మీరంటే నాకు చాలా ఇష్టం కదా లేదు లేదు ప్రభా నా శిష్యుల్ని జల్లెల్లో వేస్తే ఆ గోడకి ఈ గోడకి కట్టుకుని అటు ఇటు తిరిగేసి అయ్యయ్యో బరీ బాగా నలిగిపోతారు వద్దులే మీరు కొంచెం పక్కకు పెట్టేసేయండి మిగతా వాళ్ళని వేయండి అని నేను అనలేదు ఏమన్నాడండి యేసుక్రీస్తు ఏమంటాడండి ఆ సందర్భంలో అపవాది మిమ్మల్ని జల్లెడలో వేసి జల్లిస్తానని పర్మిషన్ తీసుకున్నాడు నేనైతే ఎలా ప్రార్థన చేశానో తెలుసా జల్లెడలో నుంచి తీసేసి పళ్ళంలో తండ్రి అనలే ఏమన్నాడు తట్టుకునే ఓపిక ఇవ్వి తండ్రి అని అన్నాడట అన్ ఎక్సలెంట్ వర్డ్స్ అండి అసలు ఈ స్టేజ్లోకి మనందరూ వెళ్ళగలుగుతున్నాం అసలు జల్లెడలో నుంచి తీసేసి పైన పెట్టు అనలేదు శిష్యుల విషయంలో యేసుక్రీస్తు మిమ్మల్ని జల్లెడలో వేసి జల్లిస్తాడు అంటే జల్లెడలో ఎప్పుడైనా నూకలు జల్లించడం ఎప్పుడైనా చూసారా మళ్ళీ ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఒక్కసారి అవి జల్లించబడేటప్పుడు అవి ఎలా ఎగురుతాయో ఎలా గెంతుతాయో ఆ గోడకి ఈ గోడకి అంటే జల్లెడు గోడకి ఎలా గుద్దుకుంటాయో అసలు ఒక స్థిరత్వం లేకుండా ఎలా కదులుతాయో చూడండి అందుకే జల్లెడనే మాట వాడాడు క్రైస్తవుడి జీవితంలో మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్నెన్నో ఇబ్బందులు ఇలా జల్లెల్లో వేసి జల్లిం చేసినట్టే వస్తాయి అప్పుడు ఏం చేయాలి చాలా మంది ఒక ప్రార్థన చేస్తారు ఏ ప్రభా నేను నమ్మకంగా లేనా ఏ ప్రభా నా భక్తి నిజమైంది కదా ఏ ప్రభా నేను నీ సేవలో లేనా నాకెందుకు ఇన్ని కష్టాలు తట్టుకోలేకపోతున్నాను ప్రభా అంటారు కానీ దేవుడు ఏమంటాడు తెలుసా వెంటనే అమ్మా నువ్వు తట్టుకో తట్టుకున్నప్పుడు పొల్లుకాయలు కిందకి రాలిపోతాయి మంచి గింజలు ఏం చేస్తారమ్మా మీరు జల్లించేటప్పుడు ఇలా ఇలా జల్లించేటప్పుడు మా అమ్మగారు ఎప్పుడు కూడా మధ్యలో ఉన్నాయి చాలా చాలా చాకచక్యంగా తీసేవారండి అసలు అర్థమయ్యేది కాదు ఎంత బాగా చేసేవారు ఇలా ఇలా జల్లిస్తారు జల్లించేటప్పుడు చేతిని మళ్ళీ ఎక్కువగా ఇలా అనరు జస్ట్ పై పైన మాత్రమే ఇలా తీసి మంచి గింజలను పక్కకేస్తారు మిగతా అవన్నీ కూడా మళ్ళీ అలాగే ఉంటాయి ఒకసారి కలుపుతారు మళ్ళీ జల్లించడం మొదలు పెడతారు కావాల్సినవి ఎలా ఉండిపోతే అక్కర్లేనివి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి దేవుడికి కూడా అలాంటి సెలక్షన్ ఉంది ప్రియులారా మన జీవితాల్లోనే అలాంటిది మనం ఫేస్ చేయాలి అంతే మోసే ఫేస్ చేశాడు అనుకుంటానండి నేను మోసే కొన్ని కష్టాలు గుండా వెళ్తున్నాడు ఇబ్బందులు గుండా వెళ్తున్నాడు కొన్ని నేర్చుకుంటున్నాడు అనుభవాలు అనుభవాలు వచ్చేసాయి బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది ప్రియులారా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఇది ఎప్పుడొస్తుంది బాప్ తీసుమని తీసుకున్న వచ్చేస్తుందా పోనీ రెండు రోజులకి మూడు రోజులకి రాదండి కొన్ని రోజులు గడవాలి గట్టిగా మాట్లాడుకోవాలంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఒక మొక్క తన స్థానాన్ని మట్టిలో బలపరుచుకోవాలి అంటే ఆ మొక్క ఏం చేయాలి మీరు గమనించారా చిన్న 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 మొక్కలుగా ఎదుగుతూ ఉంటాయి కొన్ని అప్పుడు మనమే వెళ్ళేలా పీకేస్తే నీట్గా వచ్చేస్తాయి ఆ మొక్కను పీకడానికి పెద్దగా మనం ఏం ఆ మొక్కను పశువులు తినేస్తాయి దాని ఆకులు తినేస్తూ ఉంటాయి పిల్లలు ఆకు ఈ ఆకు అటెల్ ఇటెల్ పీకుతూ ఉంటారు అయితే అదే మొక్కని అలా ఎదగనిచ్చాం అనుకోండి అది ఇబ్బందులకు తట్టుకుంటూ పెరుగుతూ 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 ఉందనుకోండి ఒకప్పుడు నువ్వు వేలతో పీకేసిందే మళ్ళీ అది పెద్ద అయిన తర్వాత దాన్ని పీకడానికి వెళ్ళామంటే ఇప్పుడు వేలు సరిపోవు ఏం పట్టుకెళ్ళాలి గొడ్డలు పట్టుకెళ్ళాలి ఒకవేళ వేలుతో పీకేద్దాం అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకని అది ఎన్నో తట్టుకుని తన స్థానాన్ని అందులో ఏం చేసుకుంది స్థిరపరిచేసుకుంది ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఈ పాట నుంచి అమూల్యమైన పాఠాలు నేర్చుకోవాలి ప్రియుల మన జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా మనం దాటుతూ ఉంటాం ఎన్నింటి గుండానో మనం వెళ్తూ ఉంటాం ఎందుకు ప్రభువా నన్ను ఇలా ఉంచేశావు అని అడగడం ప్రశ్నించడం మానేసేయండి ప్రభువ జల్లెడలో వేసి జల్లిస్తున్నావా చాలా సంతోషం తండ్రి జల్లించు తండ్రి నన్ను కానీ నేను పొల్లు కాయలాగా ఉండిపోకూడదు గట్టి కాయలాగా నిలబడాలి నాన్న నీకు అని చెప్పేసి ప్రార్థించండి ఆయనే మీకు ఓర్పుని శక్తిని ఇస్తారు మోషే గారికి అలాగే ఇచ్చారు మోషే అనేక ప్రయాణాల గుండా తన జీవితంలో ఎన్నో అనుభవాలను మూట కట్టుకుని ముందుకెళ్తున్నాడు నలభై ఏళ్ల ప్రయాణంలో భార్యను వెంటబెట్టుకుని వెళ్ళాడు కానీ ఎన్నో అనుభవాలు చూశాడు ఇష్రాయేలీలు యొక్క అవిధేయతను తను కనుగొన్నాడు ఎన్నోసార్లు విసిగెత్తిపోయాడు ఎన్నోసార్లు ఏడ్చాడు ఎన్నోసార్లు దేవునికి అప్పగించేసుకున్నాడు ప్రభా ఏంటిది అని అడిగాడు దేవుడి దగ్గర నుంచి సమాధానాలు పొందుకున్నాడు మౌనంగా కొనసాగుతూ వెళ్ళిపోయాడు ఒకప్పుడు కోపిస్తేవాడే కోపం వస్తే కోపంలో చంపేసినటువంటి భయంకరమైన ఒక ఏమంటారు దాన్ని చాలా తీవ్రమైన స్వభావం కలిగినవాడు కానీ ఒక అనొక దినాన్ని మోషే గారి కోసం దేవుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాడండి హెబ్రి పత్రికలో ఎస్ నాకు ఆశ్చర్యం వేస్తుందండి డిఫరెన్స్ చూసినప్పుడు మిక్కిలి సాత్వికుడా సాత్వి ఒకప్పుడు చంపేసిన వాడేనా సాత్వికుడు అది ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ అది మొదటి భాగం ఇది వెనకటి భాగం మార్పు వచ్చిందనమాట మోసేలో ఎలా వచ్చింది మార్పు ఒక రోజులో వచ్చేసిందా సంవత్సరాలు గడిచే కొద్దీ గడిచే కొద్దీ మోషే గారిలో వచ్చినటువంటి ఆత్మీయ ఎదుగుదల మనందరికీ పాఠం కావాలి ప్రియుల అలాంటి ఒక గొప్ప నాయకుడితో ప్రయాణం సాగించిన సిప్పోరా జీవితం నిజంగా ఆదర్శవంతమైంది కాదా ఒకనొక దినాన సిప్పోరాకి మోసేకి మధ్య దూరం వచ్చేసిందండి మరి ఎందుకు వచ్చిందో తెలియదు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దూరంగా ఉన్నారో తెలియదు చూడండి నిర్గమాకాండము పద్దెనిమిదో అధ్యాయం చూడండి నిర్గమాకాండము పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూద్దాం పిల్లరా దేవుడు మోషేకు తన ప్రజలైన ఇస్రాయలీలకు చేసినదంతా యహోవా ఇస్రాయలీలకు ఐగుప్తు నుంచి వెలుపలకు రప్పించిన సంగతి మిథ్యాని యాజకుడు మోషే మామయ్యైన ఇత్రో వినినప్పుడు మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఇక్కడ ఏం చెప్తున్నాడు తన యుద్ధకు పంపబడిన అంటే మోషే ఎప్పుడు సిప్పోరాను పంపాడో మనకి మరి క్లారిటీ లేదు బైబిల్లో చెప్పని విషయాల కోసం ఊరికే నలిగిపోయి వెతుక్కోకూడదు చెప్పిన విషయాలను మాత్రమే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మోస యద్దకు పంపబడి మామ యొద్కు పంపబడిన మోస భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చాను అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకుని వానిలో ఒకరికి గెర్షమని పేరు పెట్టను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకుని రెండవ వానికి ఎలీయజర్ అని పేరు పెట్టను మోషే కొడుకులు పేర్లండి ఇవన్నీ కావాలంటే రాసుకోండి చక్కగా మోషే గారి యొక్క కుమారులు అద్భుతమైన నాయకుడు యొక్క కొడుకులు వీళ్ళు గెర్షోము ఎలీయజరు చదవండి ప్రిలారా మోషే మామయ్యను ఇత్రు అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకుని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగి మోషే ఎద్దకు వచ్చును ఇత్రు ఆను నీ మామయ్యేను నేను నీ భార్య ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ ఎద్దకు వచ్చి ఉన్నాము అనిది మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి అతనిని ముద్దు పెట్టుకును వారి ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని గుడారములోనికి వచ్చిరి చూడండి మోషే తన మామను చూడగానే ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు సంతోషంతో సంతోషంతో రియాక్ట్ అవుతున్నాడు అండి ముద్దు పెట్టుకున్నాడంట మామగారిని మామగారిని ముద్దు పెట్టుకుని అల్లుళ్ళు అక్కడ కనబడతారు పండగ వచ్చిందంటే అల్లుల నిజస్వరూపం అంతా తెలుస్తుంది ఇక్కడ మన ప్రాంతాల్లో కదా అల్లుడు గారికి పండగ అయిపోయిన తర్వాత ఇచ్చే దాంట్లోనూ పంపించే దాంట్లోనూ ఏ మాత్రమైనా తక్కువైందంటే ఇంకా చూడాలి నీ కూతురు నువ్వే ఉంచుకొని నాకు అక్కర్లేదు వెళ్ళిపోతాడు చిన్న చిన్న కానుకల విషయంలో చాలా చీప్గా బిహేవ్ చేసే మెంటాలిటీ నేను కొంతమంది క్రైస్తవుల గురించి కూడా విన్నానండి ఇలాంటివి దాని దారి దానిదేనండి చర్చి దారి చర్చిదేనండి అది ఎలా కుదురుతుందండి దేవుడు అలా లెక్క కుదరదండి అన్నింటినీ కూడా ఎందులోకి తీసుకుంటాడండి భక్తి జీవితంలోకి తీసుకుంటాడండి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి కదా అండి అర్థమైంది అనుకుంటున్నాను నా వెర్షన్ మీకు దేని దారి దాన్ని కాదు ప్రిలర్ మనం చేసే ప్రతి పని ప్రతి కార్యము కూడా దేవుని మహింపరచాలి ఏదో మామగారు ఏదో తక్కువ ఇచ్చాడని ఆయన అవమానపరిచి వయసులో ఉన్న అతనికి గౌరవం ఇవ్వకుండా చీప్గా వచ్చే వాటి కోసం ఎందుకండి పరుగులు పెట్టడం చాలా తప్పండి అది ఇక్కడ మోస క్యారెక్టర్ ఎంత విలువైందంటే మామతో ఒక మంచి రిలేషన్ అతను కలిగి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చండి ఒక మంచి సంబంధం ఉందండి అతనికి అందుకే మోషే మామని ఎదుర్కొనబోయి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు ఆయనతో చక్కగా మాట్లాడాడు క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు తన భార్య బిడ్డల్ని కూడా చక్కగా హత్తుకుని ఉంటాడు ఎందుకంటే చూసి చాలా రోజులు అయినట్టుంది మరి మరి ఎలా ఉంటుంది అప్పుడు చూడాలనిపిస్తుంది కదండి మరి భార్యా పిల్లలు దూరంగా ఉన్నారంటే తర్వాత ఎప్పుడో వచ్చి చూడగానే ఎలా ఉంటుంది మనసుకి వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది వాళ్ళతోనే మాట్లాడాలనిపిస్తుంది పిల్లలు చూడగానే ఇంత దూరం చేతులు చేపొచ్చి ఠప్పును పట్టుకుంటారు డాడీ అని అసలు వదిలిపెట్టడానికి వాళ్ళకి మనసే అప్పదు లేదంటే కొంతమంది బాగా ఎమోషనల్ పీపుల్ అయితే ఏడుస్తూ ఉంటారు పిల్లలు ఎందుకు డాడీ ఇన్ని రోజులు మమ్మల్ని దూరంగా వదిలేసావు ఎందుకు డాడీ అమ్మ దగ్గరికి నువ్వు రాలేదు ఎందుకు డాడీ మమ్మల్ని అమ్మమ్మ గారి ఇంట్లోనే వదిలేసావు ఎలా అడుగుతారు కదా మోషే గారు పిల్లలు కూడా మరి అలా అడుగుంటారు మేబీ ఏదేమైనప్పటికీ సిప్పోరాల మధ్య ఈ దూరం వచ్చిన విధేయంగా తండ్రితో పాటు తన భర్తను ఎదుర్కోవడానికి ఆమె వెళ్ళింది మనకు అర్థమవుతుంది ఇంత చక్కటి స్త్రీమూర్తి ఒక నాయకుడికి భార్యగా కొనసాగిన మార్గదర్శి మనకు ఒక చక్కని విషయాన్ని ఒక అద్భుతమైన సందర్భం ద్వారా కీలకమైన విషయాన్ని నేర్పించాలి అనుకుంటుంది ఆ సంగతిని నేను చూపించి నేను ముందుకు తీసుకెళ్తాను నిర్గమాకాండము నాలుగో అధ్యాయము నిర్గమకాండము నాలుగో అధ్యాయం ఇది ఇది ఏ సందర్భం అంటే నాయన నువ్వు విశ్రాయీల్ని కాపాడడానికి వెళ్ళాలి నీ ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పాడు కదా ప్రారంభంలో ఎక్కడ పొద దగ్గర దేవుని మాటలు విన్నాడు ఆయన ప్రారంభమే వెళ్ళిపోతున్నాడు అలా వెళ్ళిపోతున్న దశలో చూడండి ఇరవై ఒకటో వచ్చిన అప్పుడు యహో మోస తీట్లను నీ వైగుప్తులందు తిరిగి చేరిన తర్వాత చేటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరు ఎదుట చేయాలి సుమి అయితే నేను అతని హృదయమును కట్టిన పరుస్తాను అతను నీ జనులను పోనియడు అప్పుడు నీ ఫరోత ఇష్రాయలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనొల్లని ఎడలా ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమ్మా నేను ఎవరెవరితో మాట్లాడారు ఇక్కడ యహోవా మోషేతో మాట్లాడాడు చెప్పమనెను అంతే అయిపోయింది తర్వాత ఎవరు ప్రయాణం మొదలైందండి ఇక్కడ గారి ప్రయాణం మొదలైంది ఆయన ఏం చేశాడు అతడు పోవు మార్గమున సత్రములో ఎహోవా అతనిని ఎదుర్కొని అతనిని చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొక్క అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివి అనను అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఆ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటిదివి పెనిమిటివైతివి అని ఇక్కడ ఒక విషయాన్ని మనకు అర్థం చేయించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ సందర్భం చదివినప్పుడు మనకి చాలా సందేహాలు వస్తాయి చాలా క్వశ్చన్స్ వస్తాయి నమ్మకమైన నాయకుడుగా ఉండడానికి మోసేకి కొన్ని అనుభవాలు నేర్పించి కొన్ని పాఠాలు నేర్పించి పంపిస్తున్నాడు కదా దేవుడు మరి అలాంటప్పుడు దేవుడే మోషన్ ఎందుకు చంపాలి అనుకున్నాడు ఫస్ట్ క్వశ్చన్ దేవుడు మోషన్ చంపుతాడా క్వశ్చన్ నెక్స్ట్ ఇక్కడ ఇరవై ఐదు వచ్చిన చూడండి తన కుమారునికి సున్నతి చేసి అంటే ఇక్కడ ఏ కుమారునికి చేసి ఉండొచ్చు ఇదొక ప్రశ్న మనకు వస్తుంది ఇక్కడ సున్నతి చేయనంత మాత్రాన చంపేయాలా రెండో క్వశ్చన్ సో ఇలాంటి ప్రశ్నలు వచ్చాయా మీకు రావాలండి వీటన్నింటికి ఆన్సర్ చూడాలి అంటే మనకు చాలా సమయం పడుతుంది క్లుప్తంగా మనం ఆలోచిద్దాం క్లుప్తంగా ఆలోచిద్దాం ఎందుకంటే సాగరాన్ని వచ్చి ఉన్నారు సాగరానికి నేను సమయాన్ని ఇవ్వాలి నాకే చాలా లేట్గా ఇచ్చారు వీళ్ళు సమయం కాబట్టి నేను చెప్పాలనుకున్నది చెప్పేసి సాగరానికి నేను సమయాన్ని ఇస్తాను సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే ప్రిలారా ఫరోతో దేవుడు చెప్ప ఫరోతో దేవుడు మోసేని ఎలా చెప్పునైనా అని చెప్పేసి పంపిస్తున్నాడు పంపించిన వెంటనే అతడు పోవు మార్గము ఇరవై నాలుగో అని మెన్షన్ చేశాడండి అంటే దేవుడు చెప్పాడు చెప్పగానే వెంటనే మోషే గారు ప్రయాణమే వెళ్ళిపోయారా లేదండి ఇక్కడ మనకు ఒక గ్యాప్ కనిపిస్తుంది పీరియడ్ కనిపిస్తుంది ఏంటంటే దేవుడు చెప్పమన్న వార్తను పట్టుకుని నా భార్య పిల్లలతో వెళ్ళాలి అంటే అదే టైంలో వెంటనే అడిగేసేసాడు అనుకోవడానికి కూడా లేదు మధ్యలో కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు సో వెళ్తున్నాడు అలా వెళ్తున్న క్రమంలో వెంటనే అక్కడ ఒక భయంకరమైన ఒక సంఘటన జరిగింది ఏం ఏమైందట అతడు పోవు మార్గమున సత్రములో ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళింతకీ మిథ్యాను నుంచి ఐగుప్తుకి ప్రయాణం మొదలుపెట్టారు జర్నీ స్టార్ట్ చేశారు మిథ్యాన్ నుంచి ఐగుప్తుకి వెళ్ళే క్రమంలో ఒక సత్రంలో ఉన్నారట మరి ఎక్కడున్నారో తెలియదు అంటే ఒక చోట తలదాచుకున్నారు ఆ సత్రంలో ఉన్నప్పుడు ఏం జరిగింది యహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపచూడగా అంటే ఇక్కడ యహోవా అని రాయబడి ఉంది కానీ ప్రియులరా మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఈ దేవాది దేవుణ్ణి చూసి ఆ వ్యక్తి ప్రాణాలతో నిలబడతాడా అని బైబిల్ని అడిగితే బైబిల్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఏ మనుషుడు కూడా నరుణ్ణి ఏ మనుషుడు కూడా దేవునిని చూసి బ్రతకలేడు అంటే ఎక్కువ శాతం పాత నిబంధన గ్రంథంలో దేవదూతలు వచ్చి మనుషులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ గారిని ఎందుకు చంపాలనుకున్నాడనే ప్రశ్న రావాలి మనకి మోషే అనే కంటే అతనిని అతనిని అన్నాడు కానీ మోసేను చంపచూసాను అన్నాడా ఇది మరి ఇంకో ప్రశ్న ప్రశ్నలో ప్రశ్న మరి ఆలోచించండి ఇప్పుడు మోసేను చంపచూసినని పెట్టాడా హిమ్ హిమ్ అన్నాడండి ఇంగ్లీష్ బైబిల్లో కూడా హెచ్ఐఎం హిమ్ అతనిని అతనిని అన్నాడు ఇంతకీ అతనిని ఎవరిని ఎవరిని చంపచూశాడు కొడుకుని చంపచూశాడా ఈ విషయాలు పక్కకు పెట్టేస్తే ఇక్కడ మనకి మోషే గారు మరి అది అవిధేయత అందామా నిర్లక్ష్యం అందామా మర్చిపోయాడు అందామా ఏదైతే మీకు మీరు పెట్టేసుకోండి నేను అంతటి మహానాయకుడు నేనేమనలేను నాకు అంత ధైర్యం అయితే లేదు వాళ్ళు ఆలోచించుకోండి అయితే ఇక్కడ మాత్రం ఒక మిస్టేక్ అయితే జరిగిందండి మిస్టేక్ జరిగింది ఎంతటి మిస్టేక్ అంటే అది దేవుడు సున్నతి చేయించుకోమని మోసకి ఇప్పుడే చెప్తున్నాడా ముందే సున్నతి నిబంధన ఉందా ఇది ఆలోచిద్దాం మనం ఎక్కడుందండి సున్నతి నిబంధన ఎస్ అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి విషయాల్లో మనకు కనిపిస్తుంది ఆది కాండము అధ్యాయము ఒకసారి అది చూసొద్దామండి ఇక్కడికి ఆదికాండము పదిహేడో అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాలు మీరు చూస్తే కనుక ప్రియులారి ఇప్పుడు చదవద్దు జస్ట్ మన ఒక వివరణ కోసం దీన్ని అలా గమనిద్దాం తొమ్మిది పది వచనాలు చూద్దామండి నీవును నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తలాలలో నీ సంతతిని నా నా నిబంధన గై కొనాలి నాకు నీకు నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి మీరు మీ గోప్యాంగ శర్మము సున్నతి పొందాలి అది నాకు నీ అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును ఇది ఇది నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇది ఎప్పుడు ఇచ్చిందండి దేవుడు వాళ్ళకి మోషే గారు ఇంకా పుట్టకముందే ఇచ్చినటువంటి నిబంధన నో పాయింట్ మోషే గారు అప్పుడు ఇంకా భూమి మీదకి రాలేదు అప్పుడే తన పితరులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక అబ్బాయి గనుక మీ ఇంట్లో పుడితే ఆ అబ్బాయి యొక్క గోప్యాంగ చర్మాన్ని మర్మాంగ చర్మాన్ని మీరు కత్తిరించి నాకు మీరు నిబంధన చేసుకోవాలి నాతో మీరు రక్త సంబంధమైన నిబంధన అవుతుంది అది అని చెప్పాడు అది తర్వాత తరాల తరాలకి వర్తిస్తుంది అని చెప్పాడు అప్పుడు మోషే గారికి ఎందుకు ఈ విషయం తెలీదు పుట్టింది ఆడపిల్లలా మాగ పిల్లల పుట్టినప్పుడు ఎంత సంతోషంగా పేర్లు పెట్టుకున్నాడు గెరిచోమని ఎందుకు పేరు పెట్టాడట ఎందుకు పెట్టాడండి గెరిచోమని పరదేశిగా ఉన్నాను నేను అన్యుల దేశంలో నాకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు అని ఆనందంతో పేరు పెట్టుకున్నాడు మరి దేవుడు బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డకి దేవుని పరంగా ఏం చేయాలో మరి ఆలోచించడం మర్చిపోయాడు అంటారా మోషే తెలీదండి కానీ పొరపాటైతే జరిగింది పాపం అనట్లేదు తప్పు అనట్లేదు నేను పొరపాటు జరిగింది జరిగింది కనుక దేవుడు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఇక్కడ అంటే దేవుని యొక్క ఏమంటారు దాన్ని సన్నిధానం ఇక్కడికి వచ్చింది దేవుడు తన యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడికి పంపించారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో అని చెప్తున్నారు అక్కడ ఈ ప్రమాదం జరగబోతుంది అని చెప్పేసి గమనించిన సిప్పోరా వెంటనే ఎలా రియాక్ట్ అయిందంటే నా యొక్క విషయాలు మీకు అర్థం కావాలని నేను చెప్తున్నవి సిప్పోరా యొక్క క్యారెక్టర్ని ఆవిడ చేస్తున్నటువంటి ఆ క్రియల్ని ఆవిడ తెగుని మాత్రమే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను నేను ఆ లైన్ని మాత్రమే తీసుకుంటున్నాను మీకు అర్థమవుతుందా సో ఆవిడ ఏం చేసింది చూడండి మనం మళ్ళీ నిర్గమాకాండం నాలుగో అధ్యాయానికి వెళ్ళిపోదాము నిర్గమాకాండం నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నోట్ చేసుకోండి ప్రియల సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదములు యొద్ అది పడవేసి ప్రియుల ఒక్కసారి ఆలోచించండి ఒక యాజకుడు కుమార్తె ఎన్నో విధులను గ్రహించి చక్కగా బ్రతుకుతున్న స్త్రీ ఆమెకి ఏమైనా చెప్పాడా వెంటనే ఆ టైంలో నువ్వు సున్నతి చేయాలి నీ బిడ్డకు నువ్వు సున్నతి చేయాలి అయ్యో మన బిడ్డకి మనం సున్నతి చేయడం మర్చిపోయాము ఇప్పుడు నాకు అందుకే ఇంత ప్రమాదం వచ్చింది ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని మెన్షన్ చేస్తానండి మీకు డౌట్ వచ్చిందో రాలేదు కానీ చదివేటప్పుడు మాత్రం నేను గమనించానండి యహో ఎదుర్కొని చంప చూడగా అన్నాడు అంటే ఎదుర్కొని చంప చూడగా అంటే మనకి వెంటనే బిలాము సందర్భం గుర్తొచ్చేయకూడదు బిలాము సందర్భంలో కూడా ఇదే జరిగింది కదా ఏంటది గాడిద మీద అతను వెక్కి వెళ్ళిపోతుంటే దేవదె ఎలా ఎదుర్కొందట కత్తి పట్టుకుని అతన్ని ఎదుర్కొని చంపచూసింది సో ఇప్పుడు మోషే కూడా ఇలాంటిది ఒకటి ఎదురైందా అంటే పూర్తిగా కూడా మనం చెప్పలేమండి అతనికి ఏదైనా వ్యాధి వచ్చి ఉండొచ్చు అంటే కొంతమంది బైబిల్ బాగా తెలిసిన పండితులు చరిత్రకారులు నట ఈ సందర్భానికి మోస అని దేవుడు ఒక వ్యాధితో మొత్తుంటాడేమో అని కొందరు చెప్తారు మోషకి ఒళ్ళంతా గాయాలైపోయి ఉంటాయేమో ఆ ప్రదేశం గుండా వెళ్ళేటప్పుడు అని కొందరు చెప్తారు వాట్ ఎవర్ ఇట్ మే బి దేవుని యొక్క కోపం ఇక్కడ మనకు కనిపిస్తుంది తీవ్రత మనకి ఇక్కడ అర్థమవుతుంది అప్పుడు మో అప్పుడు మోషే భార్య సిపోరా ఎలా రియాక్ట్ అయింది నన్ను చాలా ఆకర్షించిందండి ఈ సందర్భం ముఖ్యంగా స్త్రీలకి నేను చెప్పదలిచాను సమస్యలు అనేవి ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి ప్రతి జీవితంలోనూ వస్తాయి ఏ ఏ రోజు ఎలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుందో కూడా మనకు తెలియదు అప్పుడు మనకు కావాల్సింది వివేకం అప్పుడు మనకి చక్కగా ఉండాల్సింది సంయమనం మనలో ఉండాల్సింది దేవుని యొక్క గొప్ప గుణలక్షణాలు అవి నాకు సిప్పోరాలో కనబడుతున్నాయండి సిప్పోరా ఎంత చక్కటి నిర్ణయం తీసుకుంది చూడండి ఏం చేసింది వెంటనే తన కుమారుని యొక్క గోప్యాంగ చర్మమును ఒక సూదంటు రాయి తీసుకుని కత్తిరించింది ఒక తల్లికి ఇది సాధ్యమయ్యే పనేనా మీరు చెప్పండి నమ్మలారా మీ బిడ్డలకి ఎలా మీరు చేయగలరా మీ బిడ్డల్ని ఒక చిన్నది ఏదైనా గీచుకుంటేనే ఒక చిన్నది ఏమైనా రక్తస్రావం జరిగితేనే తట్టుకోలేరు కదా నిన్న ఒక అబ్బాయికి చిన్న వేలకి ఏదో గీసుకుంది వేరవారం వాళ్ళ అబ్బాయికి చిన్న అబ్బాయికి ఏదో చిన్నది ఇను ముక్క గీచుకుపోయింది వాళ్ళ అమ్మ అబ్బాయిని ఎత్తుకుని ఈ వాడి కంటే ముందు ఆవిడ ఏడ్చేస్తుంది నాకు కొంత నవ్వొచ్చింది మరింత సంతోషం వేసింది అమ్మ ప్రేమ ఎంత బాగుంటుంది కదా అనుకున్నానండి అది చూసినప్పుడు అంటే తన చేతులతో తానే ఆ బిడ్డను గాయపరచడానికి ముందుకొచ్చిందంటే సిప్పోరా చేసినటువంటి తెగువ ధైర్యం చూడండి ఎంత బాగుందో సరే ఆ బిడ్డ ఒప్పుకుంటాడా ఒకవేళ కొంత వయసు వచ్చినవాడైనా చిన్నవాడైనా అయితే అలా కామ్గా ఉంటాడా చెప్పండి బాధ కదండి అది గోప్యాంగ శర్మాన్ని తీసి చాలా సెన్సిటివ్గా ఉండే ఆ స్కిన్ని కట్ చేయడం అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో సిప్పోర వెనకాడలేదు ప్రిల్లర వెళ్ళిపోయింది ముందుకెళ్ళిపోయింది వెంటనే గబగబా ఏం చేయాలి ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి నా భర్తని నా బిడ్డల్ని నేను ఎలా కాపాడుకోవాలి దేవుని యొక్క ఆజ్ఞలు గుండా మేము ఎలా ప్రయాణించాలి ఆయనకి ఇష్లుగా మేము ఎలా ఉండాలని ఆలోచించింది చక్కటి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధివైనా పెనిమిటివయ్యావు అంటుంది ఏ అప్పటి వరకు కాలేదా ఇదొక డౌట్ మళ్ళీ అప్పటి వరకు కాలేదా సున్నతి అయితేనే వారందరూ కూడా ఒకే రక్త సంబంధికులు అవుతారు ఎందుకంటే అబ్రహాము సంతానంలో నుంచి మిథ్యానీలు వచ్చారు ఇత్రో వచ్చాడు ఇత్రోలోంచి సిప్పోరా వచ్చింది సిప్పోరాకి మోషేకి పెళ్ళైతే పిల్లలు పుట్టారు అర్థమవుతుందండి మీకు ఇక్కడ అబ్రహాము గారికి షారాఖి వివాహం అయితే ఇస్సాకు పుట్టాడు ఆ సంతానం వేరు అబ్రహాము గారికి కెతూరాకి వివాహం అయితే మిథ్యానీలు వచ్చారు ఈ సంతానం వేరు మీకు ఈ క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నానో అర్థం చేసుకోవాలి అందుకే ఆవిడ నువ్వు ఇప్పుడు నాకు రక్త సంబంధమైన పెనిమిటివయ్యావు అని చెప్తుంది చూసారా సిప్పోరా తెగింపు ధైర్యం ఎంత బాగుందో స్త్రీలుగా మనం ఇవన్నీ నేర్చుకోవాలి పురుషులుగా మీ భార్యలకు ఇవి నేర్పించాలి ఇంకొక అమూల్యమైన ఒక చిన్న పాయింట్ని చెప్పి నా మాటలు ముగిస్తానండి పాత నిబంధన గ్రంథంలో భౌతికపరమైన ఆచారాలు ఉన్నాయి భౌతికపరమైన ఆజ్ఞలున్నాయి భౌతికపరమైన మార్పులు కొన్ని చేసుకోవాలని దేవుడు చెప్పాడు మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు మనం పాత నిబంధన కాలంలో ఉన్నావా కొత్త నిబంధన కాలంలో ఉన్నావా కొత్త నిబంధన కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం గారు గురించి నేర్చుకోవడం మనకు అంత అవసరమా అవసరం అంటారా అవసరమా కాదా చాలా అవసరమే ఎందుకో చెప్పమంటారా సిపోరాకి భౌతిక సంబంధమైన సున్నతి వరకు మాత్రమే తెలుసండి ఆవిడ దాన్ని బాగా నమ్మింది ఎంత బాగా నమ్మిందంటే వాళ్ళ నాన్న యాజకుడు తన భర్త గొప్ప నాయకుడు సో తను ఎన్నో అద్భుతమైన దేవుని కార్యాలను చూసింది అలా దేవుని కార్యాలతో తన భర్త మాదిరి విశ్వాసంతో చూసుకుంటూ వెళ్ళిన ఆవిడ ఆ సమయానికి ఏం చెయ్యాలో అది చేసింది తన పరిధి వరకు దానికి మించిన సున్నత ఒకటి ఉంది తెలుసా బైబిల్ గ్రంథంలో భౌతిక పరమైన సున్నతే సున్నతనుకుని చాలామంది ఇప్పటికీ దాన్ని పాటిస్తున్నారట కానీ కొత్త నిబంధన గ్రంథంలో దానికి మించిన సున్నత ఒకటి ఒకటి ఉందని దేవుడు గుర్తు చేస్తున్నాడు ఒకసారి చూడండి కొలసి పత్రిక కొలసీలకి పౌల్ గారు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదకొండవ వచ్చిన అండి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవం మీరు మీరును క్రీస్తు సున్నతి అందు శరీరేచ్ఛలతో కూడా శరీరేచలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి మీరు మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి సున్నతి అనేది పాత నిబంధన వరకు శరీరానికి సంబంధించింది ఒక మర్మాంగాన్ని కట్ చేయడం సున్నతి కానీ కొత్త నిబంధనలో కూడా ఒక సున్నతి మన అందరం చేయించుకోవాలి స్త్రీ అని పురుషుడని ఎలాంటి భేదము లేదు ఈ సున్నతి అందరికీ వర్తిస్తుంది అందరూ ఖచ్చితంగా ఇందులో పాలిభాగం తీసుకోవాల్సిందే అదేంటి సున్నతి ఏసుక్రీస్తు ద్వారా మన హృదయములకు సున్నతి జరగాలి శరీరంలో ఒక మొక్క కత్తిరిస్తే వాళ్ళకి పెద్దగా ఏం మార్పు రాలేదండి బాధ వచ్చి ఉంటుంది మళ్ళీ గాయం ఏర్పడుద్ది అది మళ్ళీ తగ్గడానికి వాళ్ళకి చాలా టైం తీసుకుంటుంది వాళ్ళు బాధపడుతూనే మేము దేవుని నిబంధన నెరవేర్చాము అనే ఒక ఫీల్తో ముందుకెళ్ళారు కానీ ఇప్పుడు హృదయాలకు సున్నతి జరగాలి స్త్రీలారా మేము నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ఒకనాటి సిప్పోరా తన భర్తను కాపాడుకోవడానికి భౌతికపరమైన సున్నతి చేయడానికి ముందుకెళ్ళిందే ఈరోజు మీరు మీ భర్తల్ని పిల్లల్ని కాపాడుకోవడానికి వాళ్ళ హృదయాల సున్నతి కోసం ఆలోచిస్తున్నారా నా ప్రశ్న వాళ్ళ హృదయాలకు సున్నతి జరగాలని ఆలోచిస్తున్నారా ఇదేనండి సిప్పోరణని ఆలోచింపజేసింది భౌతికపరమైన సున్నతి జరిగించడానికి ఆవిడ ఇంత కష్టపడి ముందుకు వచ్చింది కదా ఆవిడ నిలబడి మనకేం పాఠం నేర్పిస్తుంది క్రీస్తు ద్వారా క్రీస్తు వలన మన హృదయాలకు ఏం కలగాలి సున్నతి కలగాలి అది జరుగుతుందా ఈ రోజుల్లో ఎక్కడండి ఎక్కడ జరుగుతుంది స్త్రీ ధైర్యంగా స్త్రీ వివేకంగా స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉంటే తన కుటుంబంలో ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో వాళ్ళందరినీ క్రీస్తు పాదాల దగ్గర చెరపట్టి పడేయదా తన ప్రవర్తనతో పడేయగలదు ఈరోజు కాకపోవచ్చు రేపు ఖచ్చితంగా జరుగుతుంది ప్రిలార ఆలోచించండి మీరు స్త్రీల గురించి బైబిల్ అద్భుతమైన అంశాలను నేర్పించిందండి చూడండి తిమోతికి పౌలుగా రాసినటువంటి పత్రిక తిమోతికి పౌలు రాసినటువంటి మొదటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చినమండి కాబట్టి ఎవరిన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలెనని కోరుచున్నాను తర్వాత తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఈ రెండింటి గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం ఒకసారి చూసేద్దాం చూడండి తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వర్షనం అండి ప్రవర్తనయందు భయభక్తులు కలవారై ఉండవలెనని దేవుని వాక్యము దూషింపబడుకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారు స్వస్థ బుద్ధి కలవారు పవిత్రులు ఇంట ఉండి పని చేసుకుని వారు మంచివారునై ఉండాలి బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండవలెనని బోధించుము ఏమండి స్త్రీ ఉపదేశం ఎవరికి అక్కర్లేదు అన్నప్పుడు ఇక్కడ మంచి ఉపదేశం చేసేదానిలా ఉండాలని ఎందుకు రాయిస్తాడండి స్త్రీ మాట్లాడకూడదు స్త్రీ మాట్లాడితే పాపాత్మరాలు అయిపోద్ది స్త్రీ మాటలు వింటే కింద కూర్చున్న వాళ్ళందరూ ఏదేదో పాపాన్ని మూటగట్టుకుంటారు స్త్రీలు స్త్రీలు ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కానీ స్త్రీలు పురుషులు ఉన్నప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే పురుషులకు చెప్పే స్థాయి ఇంకా స్త్రీకి రాలేదు ఒకవేళ వచ్చినా ఏమో ఎప్పుడు వస్తుందో చెప్పలేము తర్వాత యోగాల్లో వస్తుందేమో దేవుడిస్తే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారండి మంచి ఉపదేశం చేసేదిగా స్త్రీ ఉంటే తన జీవితం మాదిరికరమైనది అవుతుంది తన కుటుంబం చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ నన్ను ఆకర్షించిన మాటలు చెప్పమంటారా నిందించుడక విరోధికి బయట వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా స్త్రీ చక్కగా బ్రతుకుతూ ఉంటే ఆ స్త్రీ తన ఇంటి వారిని దేవునిలో నిలబెట్టగలుగుతుంది ఆ స్త్రీ తన ఇంటి వారిని క్రీస్తు కొరకు పదిలంగా కాపాడగలుగుతుంది అందుకే ఇక్కడ చెప్తున్నాడండి భర్తల ఎడలా శిశువుల ఎడల అసలైన పవిత్రమైన ప్రేమ చూపించాలంట స్త్రీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకూడదు పవిత్రమైన ప్రేమ చూపించి దేవుని కొరకు వాళ్ళని నిలబెట్టేదిగా ఉండాలి ఈరోజు ఒక్కసారి పురుషులారా మీరు ప్రశ్నించుకోండి మీ హృదయాలకు సున్నతి జరిగిందా స్త్రీలారా మీరు ప్రశ్నించుకోండి మీ హృదయాలకు సున్నతి జరిగిందా లేదా మీ ఇంటి వారి హృదయ సున్నతి కొరకు మీరు ఆలోచిస్తున్నారా ఆలోచించండి పైకి కనిపించే బాహ్య రూపాన్ని ఎంతగా మార్పులు చేసుకున్నా పాపానికి మనం అడ్డుకట్టలు వేయలేం ప్రీలరా పాపం ఒక మనిషిలో నుంచి పోవాలి అంటే క్రీస్తు రక్తం అవసరం తర్వాత ఆ పాపపు ప్రవృతి మనిషిలోంచి పోవాలి అంటే క్రీస్తు మనకి సహాయం చేసే ఆ గొప్ప గుణాలు మనకు అవసరం ఆయన యొక్క మార్పు ఆయన యొక్క ప్రభావం మనమే చాలా ఉండాలి అవయవాలలో పుట్టే తప్పుడు కోరికలను కత్తిరించుకోగలగాలి అదేనండి రాత్రి నేను ఆమె గురించి చెప్పినప్పుడు ఆమెలో అదే రాశాను అవయవాలలో వచ్చే కోరికలకు మూలం హార్మోన్స్ హార్మోన్స్ వ్యవస్థ దేవుడే పెట్టారు వినాల గ్రంథి వ్యవస్థ దేవుడే పెట్టారు ఆ లైంగిక కోరికలు పుట్టడానికి దేవుడే అవకాశం ఇచ్చారు అయితే వాటికి అడ్డుకట్టలు కూడా ఆయన వేస్తున్నారు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరగాలి లేదు అంటే విచ్చల పెరిగిపోదా పిచ్చి పిచ్చిగా జనాలు తయారవ్వరా దేవుని సంకల్పానికి గండి కొట్టదా ఆలోచించండి అందుకే హృదయ సున్నతి చాలా అవసరం ప్రీలారా సిప్పోరా మనకు అదే నేర్పిస్తుంది వివేకం నేర్పించింది మాదిరి నేర్పించింది తన భర్తతో పాటు మౌనంగా కొనసాగిన గొప్ప గుణాన్ని నేర్పించింది ఎంతోమందితో రకరకాల మనస్తత్వాల మధ్య పెరిగిన రకరకాల మనస్తత్వాల మధ్య గుండా ప్రయాణాన్ని సాగించిన మారిపోకుండా కదలకుండా ఓర్పుతో కొనసాగిన సహనాన్ని నేర్పించింది ఈరోజు సిపోరా గురించి విన్న మీరు దేవునికి మీ జీవితాలను ఎంత దగ్గరగా చేసుకున్నారో ఒక్కసారి ఆలోచించుకొని మీ కుటుంబాలలో మీ పాత్ర ఎంత ఉంది మీ మాటకు విలువంతిస్తున్నారా మీ కుటుంబాల్లో అలా మీరు విలువగా బ్రతుకుతున్నారా లేదా ఆలోచించుకొని సరైన మార్గంలో ప్రయాణిస్తారని మీ సహోదరిగా నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరూ తలలు వంచండి ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రియులారా పరిశుద్ర ప్రేమ కలిగిన మా ప్రి పరలోకపు తండ్రి అమూల్యమైన జ్ఞానాంశాలు మాకు నేర్పించి మమ్మల్ని ఈ ప్రయాణంలో స్థిరులుగా కదలని వారుగా బలవంతులుగా నిలబెట్టి మీ కొరకు అద్భుతమైన స్థితిలో మేము ఉండడానికి మమ్మల్ని కొనసాగిస్తున్న తండ్రి మీకు వందనాలు నాయన ఉదయకాలం నుంచి అనేక మాటలు మీ పిల్లల హృదయాలను ముద్రించడానికి సహాయం చేశారు అలాగే తండ్రి ఒక మంచి ప్రభావవంతురాలైన వ్యక్తి సిప్పోరా గారి ద్వారా మేము అమూల్యమైన విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించారు తండ్రి ఆమె గూర్చి ఒకవేళ నేను ఏమైనా ఉన్నట్లయితే ఆ విషయాలన్నీ కూడా మీ పిల్లల హృదయాల్లో మీరు ఆలోచన పుట్టించండి వారు వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానం చేసే స్థాయికి ఎదగాలి అట్టివారుగా మీ పిల్లలందరినీ మీరు బలపరచండి త్వరలో మా కొరకు రానైనా మా ప్రియరక్షకుడైనా రక్షకుడైన క్రీస్తు ప్రభారి పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము కన్న తండ్రి ఆ అందరికీ వందనాలు Welcome to Kantikala, Woman of God.